ప్రజా సమస్యలపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్ను చూసి అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నెల్లూరులో పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చూపుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సీఎం చేయడమే లక్ష్యంగా 212 రోజులుగా పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. పవనన్న ప్రజాబాట పేరిట జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గత 212 రోజులుగా కూడా నగరంలో ప్రజాబాట నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ 15వ డివిజన్ లో కూడా పర్యటిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వినోద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వినోద్ గారు, ఏంటి ఈ రోజు 212 రోజులుగా కూడా నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు, ఏంటి ప్రధాన అజెండా? ఏంటి ఈరోజు ప్రధాన ఎజెండా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోవటమే ధ్యేయంగా తలపెట్టినటువంటి యజ్ఞం పవనన్న ప్రజాబాట. ఈరోజు ఈ పవనన్న ప్రజాబాట ఏదైతే మనం చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో పూర్తిగా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశాం, మోసపోయాం, నలిగిపోయాం, విసిగిపోయాం. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు అన్ని వర్గాలు చెప్తా ఉంటే రెట్టింపు ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క పవనన్న ప్రజాబాటని ఈరోజు 212 రోజుకి చేరుకొని మా నాయకులు సారథి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు 15వ డివిజన్లోకి చేరుకోవడం జరిగింది. ఏంటి ప్రధానంగా అజెండా, ఏంటి ముందుకెళ్తున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉంటున్నారు, అయితే జనసేన ఆధ్వర్యంలో ఇవన్నీ పరిష్కారం జరుగుతున్నాయా? ఖచ్చితంగా మేము ఏదైతే సమస్యల్ని లేవనెత్తుతున్నామో అధికారులు చేయగలిగినంత వరకు ఆ సమస్యల్ని ఖచ్చితంగా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాలువల్లో పూడికి తీత విషయం కావచ్చు, వీధి దీపాల విషయం కావచ్చు, కుళాయిలు వాటర్ కుళాయిలు కావచ్చు, వైట్ రేషన్ కార్డులు ఎత్తేసిన విషయం కావచ్చు, పింఛన్లు ఎత్తేసిన విషయం కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు ప్రజలు ఏదైతే లేవనెత్తున్నారో ఆ సమస్యల్ని దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తే సచివాలయం కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అధికారులు వీలైనంత వరకు స్పందిస్తా ఉన్నారు. వీలు కానటువంటి సమస్యల్ని ప్రజలకు సూటిగా చెప్తా ఉన్నాం. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు మనకు రేపు ఎలక్షన్ లో సీఎం అవుతున్నారు, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపుతాం ఈ నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి సమస్యలు అని చెప్పి కూడా ప్రజలు తెలియజేసుకుంటాం. అయితే జనసేనని ఎలా స్వీకరిస్తున్నారు ప్రజలు? ఇప్పటికే మనం తీసుకుంటే దాదాపు 3.5 సంవత్సరం గడిచిపోయింది జగన్ ప్రభుత్వం ఏర్పడి, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది జనసేన మీద, అలాగే వైసీపీ మీద ఎలాంటి ఇది ఉంటూ ఉన్నారు ప్రజలు? పవన్ కళ్యాణ్ గారిని 2019 ప్రజలు ఒక రకంగా పరీక్షించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ 3.5 సంవత్సరంలో ప్రజలు ఏ విధంగా ఈ జగన్ రెడ్డి మోసం చేశాడనేటటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద నిలబడేటటువంటి విధానం, రోడ్లు గుంతలమయమైంటే వాటి మీద నిలబడినటువంటి విధానం, విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో, ఎక్కడ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి ప్రజల యొక్క కష్టాన్ని తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు స్వయంగా ప్రత్యేకంగా మహిళలు చెప్తా ఉన్నారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశం మీద కష్టపడుతున్నారు, టీవీల్లో చూస్తున్నాము, పేపర్లో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము, ఆయన కష్టం వృధా కాదు, ఖచ్చితంగా రేపు ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా మా ఓటు గాజు గ్లాస్ గుర్తుగా అని చెప్పి సూటిగా చెప్తా ఉన్నాం. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల కోసం కసరత్తు చేసే దాంట్లో భాగంగా వారాహి వాహనాన్ని దింపారు, అంటే దానిపైన వైసీపీ రాజకీయం చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏంటి ఈ వైసీపీ ఎందుకు ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది? ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్యాంటు వేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ వాచ్ పెట్టుకున్నారు, ఎంతో మేలు పవన్ కళ్యాణ్ గారు షూ ఏం వేసుకున్నారు, క్యాప్ ఏం వేసుకున్నారు, గాగుల్స్ ఏం వేసుకున్నారు, వాటి రంగులు ఏందని చెప్పి చూడడానికే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు తీరుంది. కానీ ఈ రాష్ట్రంలో ఆ మంత్రుల యొక్క శాఖలు ఏదైతే ఉంటాయో ఆ శాఖల మీద ఒక్కరికి కూడా అవగాహన లేదు. వాళ్ళకున్న ఒకే ఒక్క మంత్రి కావాలంటే క్వాలిఫికేషన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటాం. ఈరోజు వారాహి వాహనాన్ని చూస్తే మీరు గడగడ 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 ఉనిగిపోయారంటే ఇక అదే వారాహి వాహనం జనాల్లోకి వచ్చి జన ప్రభంజనం పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధిగా కేతంరెడ్డి వినోద్ రెడ్డిగా మేం చేస్తా ఉంటేనే జనాలు ఈరోజు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వారాహి రథంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రథయాత్ర చేస్తే ఎక్కడ ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది పూర్తి స్థాయిగా ప్రజలు బయటపడతారు, ఎక్కడ ప్రజాదరణ పూర్తిగా పొందుతారు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక భయాందోళనలో ఈరోజు మంత్రులు ఉన్నారు. ఆయన ఎవరు? గుడివాడ అమర్నాథ్ అనేటటువంటి ఒక మంత్రి, ఒక పనికి మాలిన చెత్త ఎదవ మంత్రి ఎవరైనా ఉన్నారంటే గుడివాడ అమర్నాథ్.
ఎందుకు అతన్ని మంత్రి చేశారు, ఇప్పటికీ అతని శాఖ మీద భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఈ రోజుకి ఒక ఉద్యోగం తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు, ఈరోజు ఒక కంపెనీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అవన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి వాహనానికి పలానా రంగేస్తున్నారు. ఈరోజు భారత రవాణా శాఖ సంబంధించినటువంటి చట్టాలు 29 రాష్ట్రాల్లో ఒకే చట్టం అమల్లో ఉంటుంది, ఆల్ ఇండియా పర్మిట్ అంటారు దాన్ని. ఇవి కూడా అవగాహన లేకుండా పచ్చల్లో గ్రీన్లో చాలా గ్రీన్స్ ఉంటాయి, అది ఆలివ్ గ్రీనే మిలిటరీ గ్రీన్ అని చెప్పేసి వాదించి, అదేవిధంగా ఈరోజు తెలంగాణ అధికారులు తెలంగాణ స్టేట్లో అది రిజిస్ట్రేషన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడికి వస్తే మేము తెప్పనీయమని చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. అయితే మేము ఒకటే ఒకటి చెప్తున్నాం, రేపు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఏపీ బండ్లు మేము తిరగనియమంటే దీనికి కారణం ఎవరవుతారు? ఈ మంత్రి గుడివాడ అమర్నాథ్ అవుతారని చెప్పి తెలియజేసుకుంటాం. అది ఓవరాల్ గా తీసుకుంటే ఏదైతే 2024 ఎన్నికలకి ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ పూర్తి కసరత్తు కూడా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి జనసేన నేత కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు నెల్లూరు నగరంలో పవనన్న ప్రజాభారత కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర 212 రోజులకు చేరుకుంది. ఎక్కడికెక్కడ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి మార్గం చూపుతున్నామని చెప్పి కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, APTS 24/7 నెల్లూరు నుంచి.